ఈ సభ మీదకి అంటే సారీ సార్ సారీ సభకి నమస్కారం అండి. ఇలాంటి ఒక సభ మీద నేను ఉండటమే నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం అన్నమాట. ఎందుకంటే ఇంతటి మహానుభావుని పుట్టినరోజు వేడుక సందర్భంగా అలాంటి ఒక వేదిక మీదకి నన్ను ఇలా పిలిచి నుంచో పెట్టి కొన్ని జ్ఞాపికలు పంపించడం డిస్ట్రిబ్యూట్ చేయించడం అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేను లైఫ్లో. విశ్వనాథ్ గారి గురించి అందరూ చెప్పేశారు, నేను చెప్పగలిగేది ఒకటే, తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలామంది డైరెక్టర్లు వస్తున్నారు వెళ్తున్నారు, అది నిరంతర ప్రవాహం, ఆ ప్రవాహం అనేది ఆగదు. దిగ్దర్శకులు వస్తుంటారు, మహాదర్శకులు వస్తుంటారు, కమర్షియల్ దర్శకులు వస్తుంటారు, కానీ కమర్షియల్ దర్శకులందరికీ నకళ్ళు వచ్చినాయి. అంటే మహా కమర్షియల్ దర్శకులు వాళ్ళకి వాళ్ళ స్టైల్లో తీసే దర్శకులందరూ కూడా వచ్చారు, వాళ్ళ స్టైల్కి దగ్గరలో తీసేవాళ్ళు వచ్చారు, వాళ్ళకంటే బాగా తీసేవాళ్ళు వచ్చారు, రకరకాల వాళ్ళు వచ్చారు. మన ఉదాహరణ తీసుకుంటే దాసనారాయణరావు గారు లాంటి, దాసనారాయణరావు గారు అంటే ఎమోషనల్గా తీసే దర్శకులకి ఆయనకి అంత స్థాయి కాదు, కానీ ఆయన దగ్గరలో కానీ తీయగలిగే ఎమోషనల్ సినిమాలు తీయగలిగే దర్శకులు వచ్చారు. అలాగే రాఘవేంద్రలాగా కమర్షియల్ సినిమాలని సాంగ్స్ తీస్తూ తీసే దగ్గరలో తీసే దర్శకులు వచ్చారు, కానీ విశ్వనాథ్ గారికి బాపు గారికి రీప్లేస్ చేయగలిగిన దర్శకులు రాలేదు, వస్తారన్న నమ్మకం లేనేలేదు. ఈ మాట నేను నా లాహిర్ లాహిర్ ఆడియో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు, ఆ సినిమాలో నన్ను విశ్వనాథ్ గారితో నేను యాక్ట్ చేయించుకునే అదృష్టం కలిగిన ఫంక్షన్లో ఆయన ఉండగానే, మా గురువు రాఘవేంద్రారు ఉండగానే, నా మరొక గురువు దర్శకులు దాసనారాయణ గారు ఉండగానే నేను చెప్పాను. అందరూ కూడా కరతాళ దండల మధ్యన దాన్ని ఆహ్వానించారు, అభినందించారన్నమాట. ఎందుకు రాలేరు ఒక దర్శకుడు, అలాంటి దర్శకులు ఎందుకు రాలేరు? ఎందుకంటే మనిషి మనుగడ ఆధునికత వైపు పరిగెడుతుంటుంది. మనిషి మనుగడ ఆధునికత వైపు పరిగెడుతుంటుంది అంటే ఆ కాలమాన పరిస్థితుల్లోకి వెళ్ళాలి, అలాంటి కుటుంబంలో పుట్టాలి, అలాంటి వాతావరణంలో పెరగాలి, అలాంటి కుటుంబ సభ్యులు బంధువుల మధ్యన పెరగాలి, అలాంటి పెళ్ళిళ్ళకు వెళ్ళాలి, అలాంటి సంస్కృతి సంప్రదాయాలని కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి, వాటన్నిటిల మధ్యన పెరుగుతూ బ్రహ్మజ్ఞానం, బ్రహ్మం ఇచ్చిన జ్ఞానాన్ని పెంపొందించుకునే స్వయం శక్తితో, స్వయం కృషితో, ఆలోచించగలిగిన శక్తితో తీయగలిగినప్పుడే అలాంటి సినిమాలు ఆలోచన వస్తాయి. సో ఆ కాలమాన పరిస్థితులు ఇప్పుడు లేవు, ఇకపై రావు. అందుకనే నేను చెప్పాను, మనిషి మనుగడ ఆధునికతపై పరిగెడుతుంటుంది కాబట్టి విశ్వనాథ్ గారికి బాపు గారికి అంటే ఆ సంస్కృతి సంప్రదాయాల మధ్యలోంచి పుట్టుకొచ్చే మనుషులు మన ఫ్యూచర్లో, అంటే సంగీతం పట్ల కానీ సాహిత్యం పట్ల కానీ అభిమానం ఉంటూ వచ్చే మనుషులు ఉండరని నా ప్రగాఢ నమ్మకం. అలాంటి మహానుభావంతో నా లాహిర్ లాహిర్ సినిమా కోసం ఆయన దగ్గరికి నేను అప్రోచ్ అయినప్పుడు, మద్రాసులో డైరెక్టర్స్ కాలనీలో ఉండేవారు, నన్ను డైలాగ్ రైటర్ సాయినాథ్ గారు తీసుకెళ్లారు, పరిచయం చేశారు. చేసినప్పుడు, సార్ నేను సొంత సినిమా తీస్తున్నాను, బయట మీరు చాలా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, కానీ మీరుంటేనే నేను సినిమా తీయగలను అనగానే ఆయన, నువ్వు దర్శకుడు నిర్మాతగా మారి ఎంతో కష్టపడి పెట్టుబడి పెట్టి సినిమా తీస్తున్నప్పుడు ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటానని చెప్పి, ఆయన 100 రూపాయలు తీసుకుంటున్నారనుకుంటే ఉదాహరణకు 5 రూపాయలు 6 రూపాయలు తీసుకుని నన్ను ఆయన యొక్క గొప్ప, అంటే ఒక టెక్నీషియన్ సొంత సినిమా తీసుకుంటుంటే ఇతనితో ఇంతే తీసుకుని అతను సహకరించాలి, అతన్ని ప్రోత్సహించాలి అనే ఒక దాన గుణం లాంటి గుణంతో నన్ను ఆశీర్వదించారు. మా సంస్థలో ఆయనతో ప్రారంభమైన సంస్థ లాహిర్ లాహిర్ లాహిర్లో పెద్ద హిట్ అయింది. అక్కడి నుంచి ఆయనతో అనుబంధం స్టార్ట్ అయింది. ఆయన బర్త్డేలకి, మళ్ళీ ఆయన రిటైర్మెంట్ లైఫ్లో, ఇంట్లో ఆయన ఇష్టమైన సినిమాలని, మా లాంటి సన్నిహితులు, స్నేహితులను, ఆయనకు నచ్చి ఆయనతో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచినప్పుడు ఆయన ఆ విందు ఏర్పాటు చేయటం, అందరితో సంభాషించటం, ఆ సినిమా మీద మళ్ళీ అడ్డకోత నిలువుకోతలాగా మమ్మల్ని అందరి చేత
రివ్యూలు చెప్పించుకోవటం, దానికి సమాధానాలు చెప్పడం అనే ఒక ప్రక్రియ ఆయన స్టార్ట్ చేశారు. అది ఎంతో మాకు నాలెడ్జ్ని ఇచ్చిందనమాట. ఆ టైంలో ఆయన మళ్ళీ మన సైడ్ ఏదైతే వంటలు ఉంటాయో అవి కూడా మన తెలుగు వంటలు, తెలుగు భోజనాలు, తెలుగు స్వీట్లు అవన్నీ అన్నీ తెప్పించి మాకు అన్నీ మమ్మల్ని అందరినీ ఆ తెలుగు సంప్రదాయం సంస్కృతి అన్నీ ఆయన ఇంట్లో కూడా నడయాడేటట్లుగా. అప్పుడు శంకరాపురం సినిమాలో కనుక ఇంట్లోకి వెళ్తే స్వరాలు ఎలా కనపడతాయో, అలాగే విష్ణుగారి ఇంటికి వెళ్తే మాకు సినిమా చూసిన తర్వాత మాకు చక్కటి రివ్యూ ఉంటుంది, దాని మీద ఆయన విశ్లేషణ ఉంటుంది, ఆయన ఏమనుకుని తీశారో చెప్పేవాళ్ళు, మమ్మల్ని మాట్లాడిచ్చేవారు, ఆయన చెప్పేవారు, జ్ఞానం వచ్చేది, చక్కటి మన తెలుగింటి సాంప్రదాయ వంటలు తినేవాళ్ళం, ఆ స్వీట్స్ తినేవాళ్ళం, ఆయన్ని ఆనందించేవాళ్ళం. అలాంటి గురువుగారు మన మధ్య లేకపోయినా ఎప్పటికీ జీవిస్తుంటారు, ఎందుకంటే ఆయనకి రెప్లికా అనేది రాదు కాబట్టి. ఇక ఆయన ఎప్పటికి చూసుకున్నా ఆయనే విశ్వనాథ్ గారే తీయగలరు అనే రేంజ్కి ఆయన మన మనోపలకాల మీద, హృదయాల మీద ముద్రించి వెళ్ళిపోయారు. సార్, ఈ బర్త్డే సందర్భంగా మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మన విఎన్ ఆదిత్య గారు, నా ఫ్రెండు, అలాగే కాశీ విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఫంక్షన్ని నిర్వహించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారికి, వివేక్ కూచిపొట్ల గారికి, అలాగే ఏడుది నాగేశ్వరరావు అబ్బాయిలైన శంకరాభరణం గారి, ఏడుది నాగేశ్వరరావు బిడ్డలకి ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.